మోషే ఒక మామూలు వ్యక్తిగా ఉండే, మోషే వాళ్ళ మామ కింద పనివాడిగా పనిచేసేవాడిగా ఉండే, ఏది మేకలని కాయకుండా ఉండేవాడు. ఎవరు? మోషే. ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండే, ఒక సింపుల్ వ్యక్తిగా ఉండే, పనిచేసేవాడిగా మోషే ఉండే. మోషేకి ఏం అప్పటికి పేరు లేదు, ఏది లేదు. కానీ ఎప్పుడైతే మోషే ఒక రోజు ఆ మేకలను కాయకుండా తీసుకెళ్తున్నప్పుడు, కొండ మీదకి తీసుకెళ్తున్నప్పుడు ఆ మేకలని, అక్కడ ఒక పొద మండుచుండనే ఆ పొగలకెళ్ళి దేవుడు దర్శించాడు. ఎవరిని? మోషేని. ఆ పొదలో నుండి మోసేపటి దేవుడు మాట్లాడాడు. ఆ రోజు నుంచి మోసే జీవితము మారిపోయింది. ఒక ప్రాఫిట్ అయ్యాడు, ఇజ్రాయెల్ ప్రజలను విడిపించే వ్యక్తిగా అయ్యాడు. ఒక గొప్ప విజయం, అంటే ఒక గొప్ప పేరు మోసేకి వచ్చింది. అదేవిధంగా మన జీవితంలో కూడా అంతే అండి. మనం ఈరోజు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండొచ్చు, దేవుని ఆశీర్వాదాలు మన దగ్గర లేకపోయి ఉండొచ్చు, మనకు ఒక పేరు లేదేమో, ఆశీర్వాదం మన జీవితంలో లేదేమో, మనం ఒక వేస్ట్ వ్యక్తులుగా ఈ లోకంలో ఉన్నామేమో, మన కుటుంబం మనల్ని ధృవీకరించింది, మన స్నేహితులు మనల్ని ధృవీకరించారు, అందరూ మనల్ని వేస్ట్ కాలడు అని చెప్పేసి అన్నారేమో. కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళ్తామో, ఆ మోషే హేరోబు కొండ మీదకి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆ రోజు నుంచి మోషే జీవితము మారిపోయింది. అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, ఎప్పుడైతే వాక్యం చదువుతామో, ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం కనపడతామో, ఆ రోజు నుంచి అప్పటి నుంచి దేవుడు కూడా మన జీవితాన్ని మార్చివేస్తాడండి. ఈరోజు ఏంటిదంటే, మనం దేవుని మన జీవితం మార్చబడాలన్నా, మనకి మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలన్నా, దేవుడు మనం వాడుకోవాలంట, మొదటి ఏంటంటే దేవుని రాజ్యం నీతిని మనము వెతకాలి. దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం వెతుకుతామో మన జీవితము మారిపోతుందండి.